వ్యూహాత్మక తప్పిదారు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే పవన్ కళ్యాణ్ మరోసారి అదే తప్పు చేశాడు చంద్రబాబుకు మద్దతుగా వెళ్లి పవన్ ప్రవర్తించిన తీరు జనసేన కేడర్ ను కూడా అయోమయంలో పడేసింది ఓ రాజకీయ నేతకు అన్యాయం జరిగితే మరో నేతగా సానుభూతి తెలిపితే సరిపోయేది కానీ పవన్ ఓ అడుగు ముందుకేసి విజయవాడ వెళ్లాడు అక్కడ పోలీసులు అడ్డుకుంటే పవన్ కళ్యాణ్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు ఇదంతా చూసి పవన్ జనసేన అధినేత లేక టిడిపి కార్యకర్త అనే అనుమానం కలుగుతోంది టిడిపి అధినేతను అరెస్ట్ చేస్తే రోడ్డెక్కి రచ్చ చేయాల్సింది కార్యకర్తలు చంద్రబాబు అభిమానులు కానీ ఇక్కడ ఆ పని పవన్ కళ్యాణ్ చేశాడు ఇప్పటికే పవన్ ను చంద్రబాబు దత్తపుత్రుడని ప్యాకేజ్ స్టార్ అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తుంటారు ఇప్పుడు పవన్ చేసిన పని ఇంచుమించు వాళ్ళు చెప్పినట్టుగానే ఉంది అన్ని పార్టీల నేతలు చేసినట్టు వీడియో రిలీజ్ చేసి ఊరుకుంటే సరిపోయేది ఎయిర్పోర్ట్ లో అధికారులు ఆపినప్పుడు ఆగినా బాగుండేది అలా కాదని రోడ్డుకి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు పవన్ సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే చంద్రబాబును లోకేష్ ను అవినీతి ఆరోపించాడు పవన్ ఈ స్కామ్ జరిగింది కూడా ఆ టైంలోనే కానీ ఇప్పుడు మాత్రం అన్యాయంగా బాబును అరెస్ట్ చేశారు అంటూ మాట్లాడి వ్యూహాత్మక తప్పు చేశాడు ఈ స్థాయిలో టీడీపీకి మద్దతు తెలిపి జనసేన క్యాడర్ను ను అయోమయంలో పడేశాడు అసలు తాను సీఎం అవ్వాలి అనుకుంటున్నాడా లేక చంద్రబాబును సీఎం చేయాలి అనుకుంటున్నాడా అనే అనుమానం జనసేన కార్యకర్తల్లో కలిగేలా చేశాడు ఈ ఎపిసోడ్ తర్వాత పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేతల విమర్శలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది ఇప్పటికే ప్యాకేజ్ స్టార్ దత్తపుత్రుడని విమర్శించే వైసీపీ నేతలు ఇప్పుడు జనసేనాని మీద మరింత రెచ్చిపోవడం గ్యారెంటీ